देवी నవరాత్రుల్లో భాగంగా నెల్లూరు దర్గామిటలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. క్యూ లైన్ లో ఉండే వారికి ఇబ్బంది లేకుండా ఆలయ యువ జనార్దన్ రెడ్డి సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాగునీరు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో అత్యంత వైభవంగా అలంకరణలు చేశారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు టీడీపీ నేత కోటమరెడ్డి గిరితరెడ్డి, యువ నేతలు దాట్ల చక్రవర్తన్ రెడ్డి, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించారు. అలాగే నగరానికి చెందిన భక్తురాలు నందలూరు మంజునందిని, ఆదిత్యారెడ్డి, మణికుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు గుడిలోని భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, రక్షణ దారాలు అందజేశారు. మంజునందిని ఈ సందర్భంగా అందరూ ఆశీర్వదించారు. అనంతరం ఆలయ యువ జనార్దన్ రెడ్డి మంజునందిని మాట్లాడారు. ఓం శ్రీ మాత్రే నమః. మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రఖ్యాతి గాంచిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు నవరాత్రి 8వ రోజు దుర్గాష్టమి. ఈ దుర్గాష్టమి సందర్భంగా భక్తులు పోటెత్తారు దేవస్థానానికి. వచ్చినటువంటి వేల మంది భక్తులకి మంచి సౌకర్యం కలగజేసి భక్తులకి దర్శన భాగ్యం, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు క్యూ లైన్లలో దాతల సహకారంతో అమ్మవారికి గాజులు, ప్రతి భక్తులకి ఉచిత ప్రసాదం కూడా అందజేయడం జరిగింది. ఏ ఒక్క భక్తుడు చిన్న అసౌకర్యానికి గురి కాకుండా ఈ సంవత్సరం దర్శనం ఏర్పాట్లు, క్యూ లైన్లు ఇవన్నీ కూడా ఎంతో మంచిగా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశాం. ఈ ఏర్పాట్లన్నిటికీ మాకు సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవస్థాన వంశపారంపర్యం ధర్మకర్తలు శ్రీ రత్నం జయరామ్ గారు, దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు మరియు ఇక్కడికి మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, వారి సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, విద్యుత్ డిపార్ట్మెంటు, ఇతర ఫైర్ డిపార్ట్మెంటు, వీళ్ళందరికీ కూడా ఈ విధంగా ప్రతిరోజు మాకు పూర్తి స్థాయిలో భక్తులకి ఎక్కడ చిన్న చెత్త కూడా లేకుండా శానిటేషను మెయింటైన్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు మహర్నవమి సందర్భంగా రావణాసుర వధ అనే కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు గారు, శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఇది 60 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో ఏర్పాటు చేసి సాయంత్రం 6:30 గంటలకి రావణాసుర వధ అనే కార్యక్రమాన్ని భక్తులే స్వయంగా రావణాసురుని వధించే విధంగా వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గతంలో నార్త్ సైడ్ చాలా ప్రాచుర్యంలో ఉండేది. ఇది మొట్టమొదట మన దక్షిణ భారతదేశంలో, మరి ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో ఇదే ప్రప్రథమంగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 50వ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఈ దేవస్థానం మొట్టమొదటిగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆయన చంద నడిచొచ్చే దైవంగా పేరుగాంచినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు వారితో ప్రతిష్ఠించబడిన దేవస్థానం కాబట్టి ఇక్కడ భక్తులందరికీ వారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారముగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని మన జిల్లా వాసులందరూ, నెల్లూరు నగరమే కాకుండా జిల్లా చుట్టుపక్కల జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారిని మొక్కొని వారి యొక్క కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. కావున ఈ మహర్నవమి సందర్భంగా రేపు మరియు విజయదశమి రోజు భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించాల్సిందిగా కోరుకొంచు సెలవు తీసుకుంటాం. అండి, నా పేరు మంజునందిని. నెల్లూరు రాజరాజేశ్వరి గుడి ఇది. నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు, అంటే దుర్గా అష్టమి రోజు. అమ్మవారికి నవరాత్రుల్లో అన్ని రోజులు ప్రీతిపరమైంది. అష్టమి అంటే ఇంకా ప్రీతిపరమైంది, అందరికీ తెలిసిందే. నిన్న సరస్వతి పూజగా, 7వ రోజు సరస్వతి పూజగా బుక్కు, పెన్నులు పంచున్నాము. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన గాజులు, పసుపు, కుంకుమ పంచుతున్నాము.
अंदर अम्मवर తీసుకోనే అమ్మవారి కృపా కటాక్షానికి పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ గాజులు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము అమ్మవారి కృపా కటాక్షానికి పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాము గత 6 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ గాజులు తీసుకోపోవటం అమ్మవారి గుడిలో తీసుకోవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ముందు ముందుకి ఇంకా ఎక్కువ చేయాలని ఆశిస్తున్నాము కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావడి పట్టుగుట్టు పెరుమాళ్ కెరుక దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్స్ 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4000 రూపాయలు 7500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1999 రూపాయలు 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు 2500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1049 రూపాయలు మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్ చెక్ స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు